अनवसर अट्ट पास ఆర్థిక ఇబ్బందులు అత్యవసర ఖర్చులు ఇలా కారణాలు ఏవైనా పొరపాటున గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న మొబైల్ లోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసి వ్యక్తిగత లోన్ తీసుకున్నారా ఇక మీ పని ఖతం భాగ్యనగరంలో లోన్ యాప్స్ మాఫియా రెచ్చిపోతుంది కేవలం వారం అంటే వారం రోజుల్లో ఇచ్చిన డబ్బుకు రెట్టింపు వసూలు చేస్తున్నారు కాదు కూడదు మేం కట్టలేం అన్యాయంగా వసూలు చేస్తున్నారంటూ కట్టకపోయారో ఇక మీకు రక్తకన్నీరే ఏకంగా మీరు న్యూడ్గా ఉన్నట్లు ఫోటోలు మీరే ఉన్నట్లు ఫోన్ వీడియోలు ఫోటోలతో మార్ఫింగ్ చేసి మీ పరువు తీస్తారు మీకు తెలియకుండానే మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ బంధువులు ఇలా అందరి వాట్సాప్కు మీ న్యూడ్ ఫోటోలను వీడియోలను షేర్ చేసి మీ పరువు బజారుకి ఈడుస్తారు ఈ లోన్ యాప్ కంత్రిగాళ్ళు దోమలగూడకు చెందిన బాధితుడు అనంత రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో 3000 రూపాయల లోన్ తీసుకుంటే సగానికి సగం కట్ చేసి 1600 రూపాయలే ఆయన అకౌంట్ లో వేశారు కేవలం వారం గడిచే లోపే అంతకు రెట్టింపు వసూలు చేశారు ఇవ్వకపోతే ఇదిగో చూసుకో నీ న్యూడ్ ఫోటోలు వీడియోలు ఇవి మీ బంధువులకు ఫ్రెండ్స్ కు పంపుతామంటూ బెదిరించారు చేసేది లేక 3000 రూపాయలు కట్టిన బాధితుడిని ఇంకా వదలలేదు వాళ్ళు లోన్ అడగకుండానే రెండోసారి నీ అకౌంట్ లో 6000 వేశామంటూ దౌర్జన్యంగా వసూలు చేశారు ఇప్పుడు మళ్ళీ మరో 9000 రూపాయలు కట్టకపోతే నీ పరువు తీస్తామంటూ బెదిరిస్తున్నారు వాయిస్ మెసేజ్‌లలో వినలేని విధంగా బండ బూతులు తిడుతూ నీలి చిత్రాలు పంపుతూ మానసికంగా హింసిస్తున్నారు వాట్సాప్ లో బూతు బొమ్మలు మెసేజ్‌లు గలీజ్‌గా మెసేజ్‌లు చేసేవాళ్ళు కాంటాక్ట్ లిస్ట్ లో వాళ్ళందరికీ పంపించేవాళ్ళు నేను పని చేసేతానికి వచ్చింది ఆయన నాకు చెప్పింది అన్నమాట నేను చూసి డెలీట్ చేసిన ఆ టెన్షన్ తోటి నేను ఈ అమౌంట్ కట్టాల్సి వచ్చింది 6000 మళ్ళ 9000 కట్టమంటారు 9000 ఎడికి వెళ్ళి కట్టాలి మళ్ళా అది మళ్ళీ రేపే టైమింగ్ మళ్ళీ ఒక రోజు ముందే ఫోన్ చేస్తారు డేట్ రేపు ఉందంటే ఈరోజే ఫోన్ చేస్తారు ఈరోజే అమౌంట్ ఏమి ఒకరోజు ముందే కట్టమంటారు లోన్ యాప్ అరాచకాలకు కన్నకొడుకు మానసికంగా కుంగిపోతుంటే భయంతో తల్లడిల్లిన ఆయన తల్లి సావిత్రమ్మ తన బిడ్డను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చింది కొడుకు కుమిలిపోతుంటే తన బిడ్డను లోన్ యాప్స్ బారి నుండి మీరే కాపాడాలయ్యా అంటూ పోలీసులను వేడుకుంది పరువుగా బతికే వాళ్ళం ఇలా న్యూడ్ ఫోటోలు బంధువులకు పంపుతుంటే పరువు పోయి ఎలా బ్రతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇబ్బంది అంటే ఇక ఇంతేసారిగా ఆ ఫోటోల గురించే భయం మా పిల్లలకు పోయింది మా పిల్లలేమో ఫోన్లు చేసి బాబా ఇట్లా ఫోటో వచ్చింది మా ఆయన చూసి తిడతా అని మా పిల్ల బాధపడుతున్నాం మా మన్మరాలు వీళ్ళ అన్న బిడ్డ మా వీళ్ళ చెల్లెలు మొగడు ఊకుంటాడా అత్తగారింటి కాడ ఆయన ఏం పడ్డాడో అని ఆమె భయంతో ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తే అప్పుడు పైసలు కట్టిన మరి ఇప్పుడు కట్టాలంటే ఎడికెళ్ళి కట్టాలని మా దగ్గర లేవు పైసలు వేరే వాళ్ళ దానికి మీ అబ్బాయి తలకాయ పెట్టాడు అందరికి వేరే వాళ్ళ దీనికి ఆయన తలకాయ పెట్టాడు అనంత రెడ్డి ఎప్పచారి అని పెట్టాడు ఇక చెప్పు ఇక నువ్వు లోన్ ఇచ్చి ఎక్కడ పరువు పోతుందని మా భయానికి మేము పైసలు కట్టలేము సార్ ఇప్పుడు కట్టాలంటే మా దగ్గర పైసలు మమ్మల్ని ఏం చేసినా మా దగ్గర పైసలు ఈ లోన్ యాప్స్ జోలికి వెళ్ళకపోవడమే అన్నిటికంటే ఉత్తమం అని అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఇలా అరాచకం సృష్టిస్తున్న 221 లోన్ యాప్లను వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని కోరినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు ఈ యాప్స్ అన్నింటినీ చైనా నుంచి నడిపిస్తున్నారని ఇండియాలో వీరికి ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు బెంగళూరు చెన్నై పూణే బీహార్ ఇలా వివిధ ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది మరికొన్ని యాప్స్ అయితే ఎవరికీ అనుమానం రాకుండా వర్క్ ఫ్రం హోమ్ అంటూ ఇంటి నుంచి వేధింపులు మొదలుపెట్టి వాయిస్ కాల్స్ మెసేజ్లతో బాధితులను మానసికంగా కాల్చుకు తింటున్నారు వేలాది మంది లోన్ యాప్స్ చేతిలో నిండా మునుగుతున్నారు మరికొందరైతే లోన్ యాప్స్ మాఫియా ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు లోన్ తీసుకునే సమయంలోనే కాంటాక్ట్స్ లొకేషన్ పర్మిషన్స్ అడుగుతారు అలా చాలామంది వారికి తెలియకుండానే పర్మిషన్స్ ఇచ్చేస్తారు ఒకవేళ ఇవ్వకుంటే లోన్ తీసుకోవడం సాధ్యం కాదు ఈ లోన్ తీసుకునేటప్పుడు పర్మిషన్స్ అడుగుతారు లొకేషన్ పర్మిషను తర్వాత మీడియా పర్మిషను కాంటాక్ట్స్ పర్మిషను ఇవన్నీ తీసుకొని వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట ఈ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈయన ఫేస్ తీసుకొని ఈయన ఫేస్తో ఉన్న మార్ఫ్ చేసిన ఫొటోస్ ఈ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి పంపటం ఇలా హరాస్ చేస్తారనమాట
అందువల్ల ఏంటంటే ఈ ఫోర్న్ పిక్స్కి ఇలా ఫేస్ పెట్టేసేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తామని భయపెడితే వీళ్ళు వాళ్ళు ఎంత కట్టమంటే అంత డబ్బులు కట్టేస్తున్నారు. ఒకటేమో జవహర్ నగర్లో జరిగింది, ఒకటేమో కుల్సుంపురాలో జరిగింది. కుల్సుంపురాలో జరిగిన అతను అతను ఎవరికి చెప్పలే, నాకు లోన్ యాప్ హరాస్మెంట్ వల్ల నేను చనిపోతున్నా అనేది చెప్పలేదు. తర్వాత ఆయన ఫోన్ వెరిఫై చేస్తే ఈ లోన్ యాప్స్ మెసేజ్లు కనపడినాయి. అలాగే జవహర్ నగర్లో అతను ఏంటంటే విక్టిమ్ లోన్ తీసుకుంటే ఫాదర్కి మెసేజ్లు వచ్చినాయి. అట్లా ఫాదర్కి మెసేజ్లు వస్తున్నాయి, అందరితో మధ్యలో పూర్వం పోతుందని చెప్పి అట్లా చేసుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా ఉంటుంది ఇది. ఏదైనా ఏంటంటే ఈ లోన్ యాప్స్ దీంట్లో ఇట్లాంటి అబ్యూజివ్ మెసేజెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనం దీన్ని సీరియస్గా తీసుకొని కుంగిపోవడం ఇట్లా సూసైడ్ చేసుకోవటం కరెక్ట్ కాదు. ఇది ఇంటెన్షనల్ హెరాస్మెంట్ కాదు, కేవలం డబ్బుల కోసం చేసే హెరాస్మెంట్ కాబట్టి ఇది టెంపరీ ఉంటుంది. కాబట్టి దీనికి మనం సీరియస్గా తీసుకొని కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం ఇట్లా చేయకూడదు. డైరెక్ట్గా ఫేస్ చేయాలా, కంప్లైంట్లు ఇవ్వాలా, అంతకైతే ఆ నంబర్స్ బ్లాక్ చేసేయాలా, మన లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా హైదరాబాద్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న లోన్ యాప్స్ ఆగడాలు రోజు రోజుకి హద్దులు దాటుతున్నాయి. లోన్ యాప్స్ జోలికి పోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అనవసరంగా వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.